మాజీ మంత్రి రెడ్డి హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది ఆయన కార్ డ్రైవర్ షేక్ దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారింది ఈ కేసు మీద సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలంటూ ప్రతిపక్షాలు కూడా పలుమార్లు డిమాండ్ చేశాయి అయితే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎట్టకేలకి పట్టుబిగి వివేక హత్య కేసులో ఎక్కడ మిస్ కాకుండా సిబిఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వచ్చింది చివరికి వివేకా కార్ డ్రైవర్ దస్తగిరి పేరుతో కడప సబ్కోర్టులో సీబీఐ అప్రూవల్ పిటిషన్ దాఖలు చేసింది వివేక హత్య మీద ఆగస్టు ముప్పైనా దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు దస్తగిరి స్టేట్మెంట్ని మిగతా నిందితులు లాయర్లు కోర్టుకు అందజేసింది ఈ స్టేట్మెంట్లో పలువురు బడా నేతల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ స్టేట్మెంట్ ప్రకారం వివేక హత్య ఎలా జరిగింది ప్రణాళిక మొత్తం పోసగుర్చినట్లు సిబిఐకి దస్తగిరి వివరించినట్టు తెలుస్తోంది సిఆర్పిసి నూట నలభై నూట అరవై నాలుగు బై ఒకటి సెక్షన్ కింద పొద్దుటూరు కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేశారు హత్యలో నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి చెప్పినట్టు సీబీఐ స్టేట్మెంట్లో రికార్డు చేసింది ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ గుజ్జుల ఉమాశంకరెడ్డితో కలిసి వివేకాన్ని హత్య చేసినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు వివేక హత్యకి ఎర్రగంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పిన దస్తగిరి దీనికి మొత్తం మూలం బెంగళూరులోని వివాదమే అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది బెంగళూరు భూమిలో వాటా ఇవ్వకపోవడం మీద ఆగ్రహంతో ఎర్రగంగిరెడ్డి రగిలిపోయారని దస్తగిరి చెప్పినట్టు తెలుస్తోంది ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓటం కోసం ఒక ప్రజాప్రతినిధితో పాటు ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి కృషి చేశారని దీంతో వివేక వారికి వార్నింగ్ ఇచ్చినట్టు దస్తగిరి తన స్టేట్మెంట్లో నేరుగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరునే పేర్కొన్నారు ఇక ఓటమి తర్వాత ఆ వ్యక్తి ఇంటి వద్ద వాగ్వాదం కూడా జరిగిందని ఆ సమయంలో పలువురిని వివేక వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి గుజ్జుల జగదీశ్వర రెడ్డిని తన ఆఫీస్కి పిలిపించుకుని వివేకా దూషించారని ఆయన పేర్కొన్నారు ఇక అప్పటి నుంచి ఎర్రగంగిరెడ్డి వైఎస్ వివేకా మధ్య సంబంధాలు తెగిపోయాయని ఎదురు మధ్య గ్యాప్ ఏర్పడిందని పేర్కొన్నారు ఈ హత్యకు మొత్తం నలభై కోట్ల సుభాధి ఇచ్చినట్టు దస్తగిరి చెప్పాడు తనకి ఐదు కోట్లు ఇస్తామని చెప్పి అందులో భాగంగా కోటి రూపాయలు ముందే చెల్లించినట్టు దస్తగిరి చెప్పుకొచ్చాడు ఇది రెడ్డి ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు ఇక తనకి ఇచ్చినటువంటి అడ్వాన్స్ లో పాతిక లక్షలు సునీల్ యాదవ్ తీసుకోగా మిగతాది డెబ్బై ఐదు లక్షలు తన స్నేహితులైనటువంటి మున్నా వద్ద దాచినట్టు దస్తగిరి ఒప్పుకున్నాడు అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటే గనక ఈ డబ్బు ఎవరి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని బయటకు లాగడానికి సిబిఐ సిద్ధమవుతోంది ఆ వ్యక్తిని గనక బయటకు లాగితే ఖచ్చితంగా భారీ అరెస్టులు ఏపీలో జరుగుతాయని తెలుస్తుంది